వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీజ సాధనేని. చరిత్రలో ఈ రోజు ఏమేం జరిగాయో, ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో, విశేషాలు ఉన్నాయో అన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడిప్పుడు జరుగుతున్నవన్నీ అయితే మనకి తెలుసు. ఎవరు పుట్టారు, ఎవరు చనిపోయారంటే మీడియాలో ఎలాగో చెప్తూ ఉంటారు కాబట్టి, సోషల్ మీడియాలో కూడా ఇంకా ఎక్కువే పాపులర్ అవుతున్నాయి కాబట్టి తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఇంతకు ముందు అంటే మనకు స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా ఎంతో మంది మేధావులు, పెద్దవారు, ప్రముఖులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవడం అనేది మన బాధ్యతగా భావించి వాళ్ళకు సంబంధించిన విశేషాలను కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా. మరి మీరు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మా వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఏదైనా చెప్పాలనిపిస్తే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మా ప్రేక్షకుల్లో ఈ రోజు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున, మన ప్రేక్షకులందరి తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి కూడా మన ఛానల్ తరపున హార్దిక వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. జన్మించిన ప్రముఖులెవరో తెలుసుకుందాం. ప్రముఖ భారతీయ రచయిత్రి తోరు దత్ జన్మించింది ఈ రోజే, మార్చి 4, 1856. అంటే ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ రోజు ఆవిడ పుట్టిన రోజుని మనం జయంతిగా చెప్పుకోవాలి. అలాగే బులుసు సాంబమూర్తి గారు స్వాతంత్ర సమర యోధులు. ఈయన మద్రాసు శాసన పరిషత్ కి అధ్యక్షులు కూడా. 1886 మార్చి 4న బులుసు సాంబమూర్తి గారు జన్మించారు. అంటే ఈ రోజు వారి జయంతి. బుర్రా విజయ దుర్గ రంగస్థల నటీమణి ఈవిడ. 1962 మార్చి 4న ఈవిడ జన్మించారు. చంద్రశేఖర్ ఏలేటి తెలుగు సినిమా దర్శకులు. 1973 మార్చి 4న చంద్రశేఖర్ ఏలేటి జన్మించారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు రోహన్ బొప్పన జన్మించింది ఈ రోజే, 1980 మార్చి 4. ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రద్ధా దాస్ జన్మించింది కూడా ఈ రోజే, 1987 మార్చి 4. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రముఖుల్లో కొందరు స్వర్గస్థులై ఉన్నారు కనుక వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుందాం. మిగిలిన ప్రముఖులందరికీ కూడా ఈ రోజు మన ఛానల్ తరపున, ప్రేక్షకుల తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులెవరో ఒకసారి చూద్దాం. కిరకిరెడ్డి భీమారావు తెలుగు కన్నడ భాషల్లో కవిత్వం అల్లినటువంటి మంచి కవి వీరు. 1964 మార్చి 4న వీరు స్వర్గస్థులయ్యారు. కెవి రఘునాథ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి కూడా రఘునాథ రెడ్డి గారు. 1924లో జన్మించారు. 2002 మార్చి 4న వీరు స్వర్గస్థులయ్యారు. పిఏ సన్మ లోక్సభ మాజీ స్పీకర్, 1947లో జన్మించారు. 2016 మార్చి 4న కన్నుమూశారు. రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరు. 1944లో జన్మించారు. 2016 మార్చి 4న కన్నుమూశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులందరికీ కూడా వారి వర్ధంతి సందర్భంగా హార్దిక నివాళులు అర్పించుకుందాం. ఇక ఇప్పుడు ఈ రోజు ఏ ఏ సంఘటనలు జరిగాయో తెలుసుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధం యునైటెడ్ కింగ్డమ్ లో లోఫోడెన్ దీవుల్లో ఆపరేషన్ క్లైమోర్ ని ప్రారంభించింది ఈ రోజే. మొదటి పెద్ద ఎత్తున బ్రిటిష్ కమాండో దాడి జరిగింది ఈ రోజే, 1941 మార్చి 4న.
భారత మొదటి విమాన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పనిచేయడం మొదలుపెట్టింది కూడా ఈ రోజే 1961 మార్చి 4 అయితే చాలా కాలమైంది కనుక ఇప్పుడు అది పనిచేయడం లేదు అనుకుంటా దాన్ని ఆపేసినట్టు ఉన్నారు అలాగే ఫ్రెంచ్ జలాంతర్గామి యురేనస్ నీటి అడుగున పేలి మొత్తం 57 మంది సిబ్బంది కన్నుమూశారు అంటే ఏ వారు చనిపోయారు దానివల్ల అంటే అడుగున పేలడం వల్ల ఇది జరిగింది ఎప్పుడు అంటే 1970 మార్చి 4 అలాగే పీపుల్ మ్యాగజైన్ మొట్టమొదటిసారిగా ప్రచురించబడింది ఈ రోజే 1974 మార్చి 4న బీబీసీ బాంబు దాడి జరిగింది ఈ రోజే అంటే లండన్ లోని బీబీసీ టెలివిజన్ సెంటర్ ముందు భారీ కార్ బాంబు పేలింది ఇందులో ఎవరు చనిపోలేదు కానీ ఒక వ్యక్తి మాత్రం తీవ్రంగా గాయపడ్డారు ఇవి ఈ రోజు జరిగిన సంఘటనలు అయితే ఈ రోజు ఒక జాతీయ దినం ఉంది అదేంటంటే జాతీయ భద్రతా దినోత్సవం ఈ రోజు ఇవండి ఈ రోజు జననాలు మరణాలు సంఘటనలు ప్రత్యేకతలు దుర్ఘటనలు అంటే జాతీయ దినాలు కూడా మరి ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా రేపటి కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజు ఏం జరిగింది అనేటువంటి అంశాలను పట్టుకొని మీ ముందుకు వచ్చేస్తాను until then keep smiling be happy bye bye